ఇప్పుడు చాకలివాడి గాడిది కదా విందాం అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో చాకలివాడు ఉండేవాడు అతనికి ఒక కుక్క ఒక గాడిద ఉండేది చాకలివాడి బట్టలన్నీ కూడా గాడిద మీద పెడితే అంత బరువు కూడా మోస్తూ ఆయనకి చాలా సేవ చేస్తూ సాయంగా ఉండేది కుక్క ఇంటి ముందు కాపలా కాస్త ఆ ఇంటిలోకి ఎవరు రాకుండా కొత్త వాళ్ళు కాస్తూ ఉండేది ఒక రోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఇంట్లోకొక్క దొంగ ప్రవేశించాడు అది గమనించిన గాడిద కుక్కవైపు ఆశ్చర్యంగా చూస్తుంది నువ్వు దొంగని చూసి మొరగటం లేదేంటి అని చెప్పి గాడిద ఆశ్చర్యంగా అడిగింది మన యజమాని మన్నే అస్సలు పట్టించుకోవటం లేదు గత కొన్ని రోజులలో నాకు సరిగ్గా తిండి కూడా పెట్టటం లేదు నేనెందుకో ఇల్లు పట్టించుకోవాలి అని కుక్క ఏది పట్టనట్టు నిర్లక్ష్యంగా పడుకుంటుంది ఇది మనము మొరపెట్టుకునే సమయం కాదు మన యజమానికి సహాయం చేసే సమయం అని గట్టిగా గాడిద కూత పెట్టడం మొదలయ్యింది దెబ్బకు ఇంట్లో వాళ్ళంతా లేచిపోయారు దొంగ కూడా పారిపోయాడు గాడిద అరుపుకి చాకలోడికి ఎవ్వరూ కనిపించకపోయేసరికి అనవసరంగా తన నిద్ర చెడగొట్టిన ఈ గాడిద మీద చాలా కోపం వస్తుంది వెంటనే గాడిదని కర్రతో బాగా కొడతాడు అయ్యో నేనేంటి సాయం చేస్తే నన్ను కొడుతున్నాడేంటి అని చెప్పి గాడిదకి ఏమీ అర్థం కాదు కుక్క మాత్రం హాయిగా అది చెయ్యవలసిన పని చెయ్యకుండా చక్కగా మూల నక్కి కూర్చొని ఇదంతా గమనిస్తుంది చాకలివాడు లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు అంటుంది ఎవరు చేయవలసిన పని వాళ్ళే చెయ్యాలి గాడిద పని గాడిద కుక్క పని కుక్క చెయ్యాలి నువ్వు నా పని చేయబట్టి నీకు తన్నులు పడ్డ అంటూ కుక్క గాడిదికి నీతులు చెప్తుంది అది చేయవలసిన పని పాపం విశ్వాసంతో గాడిద చేస్తే దానికి తిరిగి శిక్ష పడింది కనుక ఎవరు పని వాళ్ళే చెయ్యాలని చెప్పి ఈ కథ యొక్క అర్థం ఇంకోసారి ఇంకో కథ విందామా